హాయ్, వెల్కమ్ టు మై వీడియో. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ని. మరి విషయానికి వస్తే, మామూలుగా ప్రతి ఒక్కరూ మ్యాంగ్లూర్ సిటీ అంటే ఎట్లుంటుంది అంటే ఇంకా ఏదో గొప్పగా ఉంటుందని, మహానగరం అని. అంటే అది నిజమే, కానీ బెంగళూరులో ట్రాఫిక్ ఎట్లుంటుంది, బెంగళూరు రోడ్స్ ఎట్లుంటాయి అనే విషయానికి వస్తే, ఇప్పుడు నేను చూపించబోతున్నది వచ్చేసి ఈ వీడియోలో ఔటర్ రింగ్ రోడ్ అని ఒక ప్రతి సిటీకి ఉంటుంది, అట్లనే బెంగళూరు కూడా ఉంది. కాబట్టి బెంగళూరు ఔటర్ రింగ్ రోడ్ ఎట్లా ఉంటుందంటే, ఇది వచ్చేసి 11th మండే చేసిన వీడియో కాబట్టి, వాళ్ళు యాక్చువల్గా మెట్రో వర్క్ జరుగుతున్న బెళ్ళందూర్ నుంచి మారుతల్లి వరకు ఉంది వీడియోలో. మామూలుగా మొత్తం మెట్రో వర్క్స్ జరుగుతున్నాయి. ఆ రోజు నేను తీసిన వీడియో తీసిన రోజు వచ్చేసి ఫుల్ బంద్ అన్నమాట, ఈ ఆటోస్ క్యాబ్స్ ఏంటి ఉండవు. సో దాని అప్పుడు ఎట్లుందంటే, ఒకసారి మీరు చూస్తే మీకే ఐడియా వస్తుంది. బా మరీ ఫ్రీగా ఉండిపోతుంది. మొత్తం నా వీడియోస్లో మీరు ఖచ్చితంగా బెంగళూరు సిటీలో మంచి బెస్ట్ మాల్స్ కానీ, బెస్ట్ పార్క్స్ కానీ చూడొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎంజీ రోడ్ కూడా చూపిస్తాను నేను. ఈ వీడియోలో వచ్చేసి ఔటరింగ్ రోడ్ పక్కన మెట్రో అని చూడండి. ఇది వచ్చేసి నెక్స్ట్ రిటర్న్ బ్యాక్ మారుతల్లి నుంచి ఆగ్రా, లైక్ వెళ్ళందూరు ఫ్లైఓవర్ నుంచి ఆగ్రా వరకు చూపిస్తాను. మొత్తం వర్క్ జరుగుతుంది, బస్ స్టాప్స్ ఇంకా ఎట్లుంటాయి, ట్రీస్ మామూలు చెట్లు, ఏ విధంగా రోడ్స్ ఉన్నాయి చూడండి. ఇంతగా ఏమి ఉండదు, మామూలు క్యాజువల్గానే ఉంటుంది. ట్రాఫిక్ అయితే మరి తక్కువ ఉంది ఆ రోజు. ఇది వచ్చేసి ఆడిగుడి పోలీస్ క్వార్టర్స్, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోతే ఇది యూనివర్సిటీ కాలేజ్ రైట్ సైడ్ది వయసు కలిసి, మరి ఇది వచ్చేసి ఎంజీ రోడ్కి కనెక్టింగ్ చేయబోతున్న మెట్రో ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్లో ఉండేది. ఇక్కడ కొంచెం ఔటరింగ్ రోడ్ కంటే ఇక్కడ కొంచెం హెవీగా ఉంటుంది ట్రాఫిక్ అంతా, కొంచెం టైం కూడా పడుతుంది. అంటే 4 కిలోమీటర్లు వెళ్ళేకి దగ్గర దగ్గర మన ఊర్లో అయితే 5 నిమిషాలు వెళ్తాము, ఇక్కడైతే 4 కిలోమీటర్లకి 25 నిమిషాలు పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే బెంగళూరులో మినిమం ఒక 30 నిమిషాలు పడుతుంది, అంత ట్రాఫిక్ ఉంటుంది. మరీ మార్నింగ్ టైంలో అయితే 1 అవర్ కూడా పట్టచ్చు. నేను ఫ్రీగా ఇప్పుడైతే ఫ్రీగా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ట్రాఫిక్ లేదు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేస్తే కోరమంగళ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్ళాలి, కోరమంగళ స్టార్ట్ అవుతుంది. కోరమంగళ అయితే ఫుల్ ఫేమస్ అనమాట, అంటే పబ్స్ కానీ లేకుండా ఈ రెస్టారెంట్స్ కానీ మాల్స్ కానీ, రిచెస్ట్ సిటీస్లో కోరమంగళ కూడా ఒకటి. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు, అందరూ బైక్ డ్రైవ్ చేస్తారు. ఇది వచ్చేసి ఆడిగుడి పోలీస్ క్వార్టర్స్, ఇంకా వచ్చే సిగ్నలే ఆడిగుడి సిగ్నల్. అండ్ దెన్ విషయానికి వచ్చేస్తే, ఈరోజు మరీ ఫ్రీగా ఉంది రోడ్డు, అయితే చాలా ఫ్రీగా ఉంది. బస్సు కొట్టేస్తున్నాం, 70-80 కొట్టేస్తున్నాం స్పీడ్ కూడా. సిటీలో ఓవర్ స్పీడింగ్ లిమిట్ అనేది ఉండదండి, ఔటర్ రింగ్ రోడ్లో మాత్రమే ఉంటుంది. ఇట్లాంటి రోడ్లలో అంత స్పీడ్ లిమిట్ అనేది డెంజర్ వెళ్తుంది చూడండి డెలివరీ బాయ్స్. ఇది వచ్చేసి ఆడిగుడి సిగ్నల్, ఇప్పుడు గ్రీన్ పడింది స్ట్రైట్ మాత్రమే. ఇప్పుడు కోరమంగళ, కోరమంగళ చాలా బాగుంటుంది, కొంచెం ఎక్స్పెన్సివ్. ఏది తినాలన్నా, ఎక్కడైనా రెస్టారెంట్లో కూర్చోవాలన్నా, ఎక్కడైనా పబ్స్కి వెళ్ళాలన్నా బాగా, చాలా ఎక్కువ పబ్స్ ఉంటాయి. అండ్ దెన్ చాలా కాస్ట్లీ కూడా. ఇంక విషయానికి వచ్చేస్తే,
మీకు ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ 100% బెంగళూరు చూడని వాళ్ళందరికీ బెంగళూరులో బెస్ట్ మాల్స్, బెస్ట్ పార్కులు మరి పబ్స్ ఏరియాస్ చూపించబోతున్నాను. ఈ వీడియోలో అయితే ఔటర్ రింగ్ రోడ్డు మరియు కోరమంగళ మాత్రం చూపించాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఎంజీ రోడ్డు చూపిస్తాను. ఎంజీ రోడ్ ఎట్లుంటుంది, అక్కడ కార్స్, అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఎట్లా వెళ్తుంటారు, ఎట్లా తిరుగుతుంటారు, అండ్ దెన్ పబ్బులు ఎట్లుంటుంది అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇక్కడ ఇప్పుడైతే బయట నుంచి ఒక్క మాల్ చూపిస్తాను, మరీ అంత కనిపించదు కానీ బయట నుంచి అయితే చూడొచ్చు అంతే. ఇప్పుడు నేను నెక్స్ట్ సిగ్నల్లో ఆగితే కోరమంగళ నెక్సస్ మాల్, ఫోరం మాల్. నెక్స్ట్ వీడియోలో నేను లోపలికి వెళ్ళి లోపల నుంచి చూపించబోతున్నాను. ఇది చూడండి, విజయ దేవరకొండ యాడ్ కూడా ఉంది ఫాస్ట్ ట్రాక్ది. ఇది కోరమంగళ నెక్సస్ కోరమంగళ అని ఉంటుంది, ఫోరం మాల్ అంటాం అందరూ. నెక్స్ట్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపించేస్తాను. ఇది కోరమంగళ సిగ్నల్. అండ్ ఈ వీడియో మీకు లైక్ చేసి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చకపోతే ఇంకో వీడియో చేస్తాను. ఏది నచ్చితే అదే నచ్చిందని చెప్పండి, మీ ఇష్టం, అది నచ్చిందో నచ్చలేదో. బట్ ఏమంటే నా ఉద్దేశం ప్రకారం వీడియోస్ చేయాలనుకున్నాను కాబట్టి చేస్తున్నాను అంతే. ఇన్ఫ్యాక్ట్ బెంగళూరుని దగ్గరగా చూడకపోయినా నా వీడియోస్లో ప్రతి ఒక్కరూ చూస్తారని ఆశిస్తున్నాను. చాలా విచిత్రంగా ఏముండదండి, చాలా ఇరుగ్గా ఉంటుంది, క్లైమేట్ ఒకటి బాగుంటుంది అంతే. వేరేదంతా దొబ్బింది ట్రాఫిక్ విషయంలో కానీ. మరి పోలీసులు అయితే చంపేశారు, మేము సిగ్నల్ జంప్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే జంప్ చేసి అలాగా ఫ్రీగా ఉంది కాబట్టి దొబ్బేసి వెళ్ళిపోతున్నాను, కానీ లేకపోతే నెక్స్ట్ సిగ్నల్ దొరికిపోతాను. సెయింట్ జాన్స్ హాస్పిటల్ లెఫ్ట్ సైడ్ వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ సెయింట్ జాన్స్ హాస్పిటల్ వస్తుంది. సెయింట్ జాన్స్ సిగ్నల్ ఇంతకు ముందు వెళ్ళి సిగ్నల్ జంప్ చేసుకొని వచ్చేసి నెక్స్ట్ సిగ్నల్లో దాటేసి వెళ్ళిపోతున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఫైన్ దొబ్బిండేది. ఎప్పుడైనా ఫైన్ పడుతుంది, ఎందుకంటే కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కెమెరాస్ క్యాప్చర్ చేసి ఫైన్లు వేస్తారు. అంబులెన్స్లో అయితే ఏముండదు, అంబులెన్స్కి సిగ్నల్స్ ఏంటి ఉండవు, అంబులెన్స్ క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు.